తరళ మేఘఛాయ తర్వాత ఇప్పుడు ఇప్పుడిలా రాత్రి నీరవల్లో అల్పోజం వణించి కూడా పుచ్చలేని పరువు కళ్లతో వెనక మంచం మీద ఇప్పుడు నా భాగాన్ని కూడా బెల్లకిలా ఆక్రమించి రాఘవ పెడుతున్న గురక నేపథ్యంలో ఒకసారి మాధవని గుర్తు తెచ్చుకుంటే జీవితంలో ఏదీ నా చేతుల్లో లేకపోవడమనే నిస్సహాయ భావనని మళ్లీ తలమేంచి గుమ్మరించుకున్నట్టు ఉంటుంది ఇవాళ్లకి ఏడేళ్ల క్రితం మేం విడిపోయాం నిజానికి విడిచివచ్చేశాను నేనే నెట్టేశాను వాణ్ణి తల్లి తన నుంచి బిడ్డని దూరం నెట్టినట్టు ఎంత విలువైనదైనా చవకగా వస్తే తలకెక్కేస్తుంది మా మధ్య ఏడాది అనుబంధం అప్పటికే నాలో చాలా లాగేసింది వాడేంటి అప్పుడే పాతిక దాటిన కుర్రాడు వాడికి అంతా బాగానే ఉందనుకుంటా అలాగే ప్రవర్తించేవాడు నలభై ఏళ్ల నన్ను కన్నీ కలలసకిలాగా చూసేవాడు ఆ కొన్నాళ్ళు నన్ను నేను అలాగే చూసుకున్నాను చూసుకునేలా చేశాడు నన్ను కాని నిజానికి అప్పటికే వాస్తవం నమిలేయగా వడలి సడలి రాలిన కలలపుష్పం తాలూకు మిగిలిన వృత్తాన్ని నేను ఎప్పుడోకప్పుడు ఆ నిజం కళ్ళెదుట నిలిచి తీరకపోతుందా ఆ రోజు చాలా గుర్తు నాకు ఈ ఏడేళ్లలోనూ పదే పదే వాడగా వాడగా అరిగిపోయిన స్మృతి అది క్లాసుల మధ్య విరామంలో తోటి లెక్చరర్లతో ఏదో కబుర్లలో ఉంటే వాడి నుంచి ఫోన్ అప్పటికే ఎక్కడ ఉన్నా పక్కకు వచ్చి ఫోన్ ఎత్తే దశ దాటి ఇబ్బందిగా ఉంటే కట్ చేసే స్థితికి వచ్చేశాను అలాగే కట్ చేశాను రెండుసార్లు మూడుసార్లు చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు తలుచుకుంటే కళ్ళమ్మటా నీళ్లు కారుతున్నాయి కానీ అప్పుడు కట్ చేస్తూనే ఉన్నాను చివరికి మెసేజ్ పెట్టాడు బయట ఉన్నాను అని ప్రేమలో ఉన్న మనిషిది కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లివాటం చుట్టూ జనాలకి తెలియదా ఆవిడ లెక్కలావిడ గూడుపుటాని మౌనంలో ఓరగా చూస్తున్నారని తెలుస్తోంది వస్తానుండండి అంటూ వాళ్ల వైపు చూస్తే నా నుంచి ఏదో కన్ఫెషన్ ఆశించే చూపుల్ని ఎదుర్కోవలసి వస్తుందన్న భయంతో చూడకుండానే కుర్చీలోంచి లేచి బయటకు బయలుదేరాను గది నుండి బయటకు వచ్చానే గానీ కుతూహలం కాళ్లకు బంధం వేసింది కుచ్చిళ్ళు మడతలు సద్దుకుంటున్న నెపంతో కిటికీ పక్కకు వంగాను సిన్స్ హెర్ డిడ్లో ఎగైన్ లెక్కలావిడ గొంతు తర్వాత ఇద్దరు నవ్వులు వాస్తవం కొట్టిన చెంపదెబ్బ కాని వాళ్లకేం తెలిసిననీ ఆ ప్రపంచంలో మసులుతున్న నాకు తెలుసు మా బంధపు సౌందర్యం ప్రతి పరిశ్వాంగమునందు సుఖమూ దుఃఖమూ లేని సుషుప్తిలోన ఉన్న నాకు ఎట్నుంచి తేలుతూ వచ్చి తాకిందో ఆ వేణుగానం తాకింది ఇక అన్నీ మరిచి ఆ స్వప్న స్వప్నరాగలీరురాలినే తెలియని లీలవైపు అలా సాగిపోయాను ఇప్పుడు అది మోహం మొత్తింది కాలేజ్ బయట పార్కింగ్ దగ్గర నా కారు దరిదాపుల్లో అసహనంగా తచ్చాడుతున్నాడు మాధవ్ నన్ను దూరం నుంచి చూడగానే ముఖమంతా వెలిగించుకుని అదే మతాబా రవ్వల నవ్వు కనీసం గత వారంగా కలవకుండా ఫోన్లో దొరక్కుండా ఇబ్బంది పెడుతున్నానన్న కోపం కూడా మరిచిపోయి ఆ నవ్వులో తన ప్రేమ మీద వాడు పెట్టుకున్న నమ్మకం కనపడి వాడికా రోజు నేను ఏం చెయ్యబోతున్నానో గుర్తొచ్చి గుండెల్లో ఒక తాడేదో అనంతమైన ముడులుగా మెలిపెడుతున్నట్టు అనిపించింది లెక్కలావిడ కామెంట్తో ఇరిటేట్ అయి ఉన్నానేమో వాడి నవ్వుకి బదిలివ్వలేదు ఎందుకు అదే పనిగా రింగ్ చేస్తావు కట్ చేశానంటే ఏదో కారణంతోనే కట్ చేసుంటా అనుకోవా వారమైంది కుదురుగా మాట్లాడి నాతో మాట్లాడడానికి సందు దొరకనంత బిజీనా ఏంట్రా ఇది నేను మౌనం వహించబోయాను కాని మామూలుగా నా మౌనాన్ని వాడేది ఊరకనే వాడిలో దోషభావం రెచ్చగొట్టడానికి ఇప్పుడా అవసరం లేదు ఇది దోషభావాన్ని కన్వీనియంట్గా మీదేసుకుని వాణ్ణి తూట్లు పడవబోయే సందర్భం పద కారెక్కు మాట్లాడాలి ఆ రోజు కారు ప్రయాణం ఒక్కోసారి అలాగే అనంతంగా సాగిపోతే బావుండునని అనిపిస్తుంది ఇప్పుడీ కథలో కూడా ఆ ప్రయాణాన్ని వెంటనే ముగించి నా జీవితంలో బాల్యం తర్వాత తారచెల్లిన ఏకైక ఆనందపు అధ్యాయానికి నేనే ఇచ్చుకున్న మాసకిస్టిక్ ముగింపు జోలికి వెళ్లాలనిపించటం లేదు కాసేపు నన్ను మాధవని అలా కారులోనే వెళ్ళనిస్తూ ఈ రాసే నేను మళ్ళీ మొదటికి వస్తాను మాధవని తొలిసారి చూసిన సందర్భానికి అప్పటికే రాఘవని భర్తగా చూడకపోవటం మాట అటుంచి శత్రువుగా చూడటం కూడా మానేశాను నా అరుపులు గొడవలు హిస్టీరియా సైకాట్రిక్ కన్సల్టేషన్లు అన్నీ పోయి ఒక ప్రశాంతమైన ఏమీ లేని తనం వర్ జస్ట్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇట్ స్టిల్ ద స్టేటస్ మా మధ్య స్వప్న రూపేణా పేగుబంధం లేకపోయుంటుంటే ఎప్పుడో తెగదింపులు చేసుకునేదాన్నేమో అది కూడా ఏమోనే తిరిగి ఏదో చేయలేని తనానికి అదో సాకేమో కూడా అలాంటి మృత వాతావరణంలో పెరిగే కంటే ఆమె నా దగ్గర తన దగ్గరో పెరిగింటేనే బాగుండేది మా ఇద్దరి మధ్య సయోజ్య ఆశలేమైనా ఇంకా ఇలా కలిపి ఉంచాయా కానీ అతని వ్యక్తిత్వం ఎక్కడో వన్ అండ్ ఫర్ ఆల్ అలా ఏర్పడిపోయింది ఇక మారడు జీవితం నాశనం చేసిన వాడి పక్కలోనే ఇలా నేను ముసల్దాన్ అయిపోవలసింది ఒకరోజు రాత్రి ఏదో పార్టీ కని తీసుకెళ్లాడు మార్బుల్ కాంట్రాక్టర్లందరూ కలిసి ఎందుకో పార్టీ ఇచ్చుకుంటున్నారు అది సకుటుంబ సపరివార సమేతమైన వేడుక కాబట్టి ఎవరెవరి భార్యలు వారి వారి మొగుళ్ల పక్కన ఉంటారు కాబట్టి ఒక ట్రోఫీ వైఫ్గా నేను వెళ్ళక తప్పలేదు బేగంపేట దగ్గర ఏదో ఫంక్షన్ ప్యాలెస్ బయట ట్రాఫిక్ ప్రవాహం ఒకటి వెళ్తోందని తెలియనివ్వకుండా నిలువునా పైకి లేచిన ఫైబర్ గోడలు లోపల పరిచిన విశాలమైన ప్రదేశం మధ్య మధ్యలో దీపస్తంభాలు ఓ మూలన పెద్ద వేదిక అప్పటికే ఉపన్యాసాలు అయిపోయాయి అందరూ బఫే దగ్గరకు వెళ్ళి ప్లేట్లలో వడ్డన చేయించుకుని వేదిక ముందు ఉన్న నీల్కమల్ కుర్చీలో కూర్చుని తింటున్నారు ఆ కుర్చీలన్నీ ఏ గుంపుకి ఆ గుంపుగా వలసలు తప్పి చిందరవందరగా వలయాలైపోయాయి నేను మాత్రం ఏ వలయంలోనూ కుదురుకోలేను అక్కడ ఆడవాళ్లైనా మగవాళ్లైనా మాట్లాడుకునే విషయాలేమీ నాకు ఆసక్తి కలిగించేవి కావు ఇంకా మగవాళ్లేనయ్యాం కాసేపటికి అక్కడ ఏ గుంపులోనూ చేరక ఒక్కద్దాన్నీ ఉన్నది నేనేనని గుర్తించి అలా పోతున్న ఓ బుడ్డాన్ని దగ్గరకు పిలిచి ఏదో కబుర్లు చెప్తున్నాను అప్పుడు వచ్చింది వేదిక మీదికి ఆర్కెస్ట్రా నాకు ఈ ప్రోగ్రాం ఉందని తెలియదు ఆ వచ్చిన ఐదుగురిలో ఉన్నాడు మాధవ్ నెమ్మదిగా వాయిద్య పరికరాలు సద్దటం అయ్యాక పాటల ప్రోగ్రాం మొదలయ్యింది మొదటి పాట మాధవదే అని గుర్తు ఏదో హిందీ పాట నాకు పాట తెలియదు కానీ వాడు పాడిన విధానం మాత్రం మంత్రముగ్ధంగా ఉంది మాధవ్ గొంతు ఇప్పుడు సినిమాల్లో వినిపించే చాలా గొంతుల కన్నా భిన్నమైనదేమీ కాదు కానీ వాడు పాడుతున్నాను చూడండహో అన్నట్టు పాడాడు ప్రాణం పెట్టి లీనమై పాడతాడు అదే వాడి గొంతులో అందం పాడుతున్నప్పుడు వేదిక కింద ఏం జరుగుతుందో కూడా చూడటం లేదు కళ్ళు మూసుకుని పాట సాహిత్యంలోని భావాన్నంతటినీ పట్టించుకోకుండా పాట రాగంలోని అనుభూతిని మాత్రం పట్టుకుని అది ఏమాత్రం దాచే ప్రయత్నం చేయకుండా తన్మయిస్తూ అసలు ప్రదర్శిస్తున్నానన్న స్పృహ లేకుండా ఒక చేత్తో మైకుని బిగించి పట్టుకుని రెండో చేత్తో గారిని నిమురుతూ పాడుతున్నాడు ఆ చేతులు ఆ చేతులకి వాటి పొడవాటి వేళ్ళుకి ఒక విశిష్టత ఉంది వాటి మధ్య ఏమొచ్చి చీరినా చిత్రమైన అందాన్ని ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి సిగరెట్ అయినా టీ కప్ అయినా నా రుమ్మైనా నిజానికి అలాంటి పార్టీ వాతావరణాలు నాకు పెద్ద నచ్చవు కానీ మాధవని మొదటిసారి చూసిన క్షణాల నేపథ్యమైన కారణంగానేమో కానీ మాధవని మొదటిసారి చూసిన క్షణాలకు నేపథ్యమైన కారణంగానేమో అదంతా ఒక వాంగో స్టోరీ నైట్స్ లాంటి బ్రైట్నెస్తో జ్ఞాపకంలో ముద్రపడిపోయింది వాడు పాటలు పాడుతున్నాడు వాడి పాట అయ్యాక మధ్యలో ఇంకెవరో అందుకుని ఇంకో పాట పాడుతున్నారు నా దృష్టి మాత్రం వాడు పాడుతున్నప్పుడు పాడకుండా పక్కన కూర్చుని వేరేవాళ్ల పాటలకి కాలితాళం వేస్తున్నప్పుడు కూడా వాడిపైనే లగ్నమై ఉంది మిరుమిట్లు గొలిపే అందగాడేని కాదు చామనచాయ పెద్ద ముఖం బృకిటి దగ్గర దట్టంగా మొదలైన ముఖం కొద్దీ డ్రై బ్రష్తో పల్చగా హ్యాచింగ్ చేసినట్టు ముగిసిపోయే కనుబొమ్మలు నుదురు కళ్ళు చెంపలు అన్నీ ఏదీ మరుగులేనట్టు తలుపులన్నీ తెరిచి పెట్టుకున్నట్లు ఉంటాయి ఓ రెండు గంటల తర్వాత పాట కచేరి ముగిసింది వాడు కాగితాలు పుస్తకంలో సర్దుకుని వెళ్ళిపోతున్నాడు వేదిక మెట్లు దిగి వెనక చీకట్లలోకి నాకు దూరంగా మళ్ళీ ఇక కనబడే వీలు లేకుండా మళ్ళీ ఎప్పుడో అప్పుడప్పుడు ఒక ఆనందం నాకు వీపు చూపిస్తూ వేసుకున్న తలుపు చప్పుడులాగా మాత్రమే గుర్తుకు వస్తాడు వయసు కొద్దీ లేదా వయసుతో పాటు డెస్పరేషన్ పెరిగే కొద్దీ ఇలాంటి చిరు సంకేతాల్ని పట్టించుకోవడం ఎక్కువవుతుందేమో వయసులోలా అవి పదే పదే తారసపడతాయన్న నమ్మకం ఉండదు కదా అందుకే కుర్చీలోంచి లేచాను అస్తమానం మెదడు తర్కమేనా మెదటి మనం నడిపించగలం తర్కపు చర్ణకోలతో మనసు మాత్రం ఏ జాడలకు వశీకృతమై మనల్ని అటు లాక్కుపోతుందో దాని అభీష్టం అప్పుడప్పుడు అన్నీ మరచి అది ఎటు పట్టి ఈడిస్తే అటు డేక్కుంటూ పోవాలి రాఘవ సఫారీ సూట్లో ఒక చేయి వీపు వెనక మడుచుకొని ఒక చేత్తో పెగ్గు పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు నేను తన వైపు రావడం గమనించి వీపు వెనక నుంచి చేయి తీసి వాచి చూసుకున్నాడు వాళ్ల సంభాషణ కొలిక్కి వచ్చి తను నా వైపు వచ్చేదాకా వేచి చూసే సమయం సహనం లేవు తిన్నగా వాళ్ల మధ్యకు వెళ్లాను కారు తాళాలు ఇమ్మన్నాను ఒక అరగంట ఆగితే తనూ వస్తా అన్నాడు అర్జెంట్ అన్నాను పక్కన ఎవరూ లేకపోతే ఏమిటంతా అని అడిగేవాడే ఇప్పుడు తప్పక కనుబొమ్మలు పైకి లేపి తాళం చేతిలో పెట్టాడు వేదిక పక్కనుంచి బయట పార్కింగ్కి దారి ఉంది అక్కడ కాస్త చీకటి ఆ చీకట్లోకి చేరేదాకా నిమ్మళంగా నడిచాను ఏం చేద్దామని బయటికి వెళ్తున్నా అనేది పూర్తిగా నాకే తెలీదు వాణ్ణి ఒంటరిగా కలవాలి వీలైతే కారు ఎక్కించుకోవాలి వాడి పాట చాలా బాగుందని చెప్పాలి ఏదో ఒకలా మాట్లాడాలి వారం దాటేసరికి బయట వాళ్ల గ్రూపు వీడ్కోలు తీసుకుంటోంది అప్పటిదాకా నాకు అనిపించలేదు వాళ్లంతా బైక్స్ మీద వచ్చి ఉండొచ్చని ఒక చిన్న ట్రాలీ ఆటోలో వాయిద్య పరికరాలు ఎక్కించి బైక్స్ స్టార్ట్ చేసి కోలాహలంగా వెళ్ళిపోయారు దారపు ముండ నుండి జారుతున్న దారంలా అలవోకగా భవిష్యత్తులోకి జారుకోబోయిన కాలం పుటుక్కున అనిపించింది ఎలాగో తాళాలు తీసుకున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళి చేరాను మనసు ఎన్నో ఎటు పర్యవసించని సంకేతాలు కూడా ఇస్తుందేలేమని ఊరుకున్నాను కానీ నెల తర్వాత మరలా కనిపించాడు రవీంద్రనాథ్ ఠాగూర్ విక్టోరియా ఒకంపలా మధ్య అనుబంధం గురించి ఏదో పుస్తకం వచ్చిందంటే కొనుక్కుందామని వాల్టెన్కి వెళ్ళాను పుస్తకం దొరికినా ఊరికే అరల మధ్య తిరుగుతున్నాను పుస్తకాల షాపుల్లో ఎవరూ ముఖముఖాలు చూసుకోరు ఎందుకో నేను చూడలేదు వాణ్ణి కానీ వాడు నన్ను దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఇంకా కళ్లతో కూడా చూడకుండానే వాణ్ణి గుర్తుపట్టాను మరి అది వాడి పరిమళమా నా కళ్ళ కలుకొనల్లో కనబడిన రూపపు మసక అంచులా లేక కేవలం జననాంతర సాదృశ్యమా తెలియదు వాణ్ణప్పుడు చూడగానే ఏదో కలలో కనిపించిన మనిషిని బయట గుర్తుపట్టినట్టు అంత ఆత్మీయత లోపల్నుంచి పొంగటానికి కారణం ఆ మనిషి ఇంతకు ముందు కలలో కనిపించడమే అన్న సంగతి గుర్తురాక అయోమయ పడ్డట్టు అనిపించింది వాడు పుస్తకాల ర్యాక్స్ మధ్య తిరుగుతున్నాడు నేను వాణ్ణి కేంద్రంగా పెట్టుకుని పుస్తకమేం అక్కర్లేకపోయినా పచార్లు చేస్తున్నాను ఎలా పలకరించాలో తెలియలేదు ఎలా వెళ్ళాలి వీడి జీవితంలోకి వీడి జీవితపు లోపలి విషయాలతో నిమిత్తం ఉన్న మనిషిగా ఎలా మారాలి వాణ్ణి ఇదివరకు చూశానని చెప్పదలుచుకోలేదు ఒకణ్ణి నెల క్రితం చూసి గుర్తుపెట్టుకున్న ఆడదాన్ని కాదల్చుకోలేదు తర్వాత ఎప్పుడో చెప్తే దొంగనాయాలా అన్నాడు చివరకు కొన్ని పుస్తకాలు తీసుకుని కౌంటర్ వైపు వెళ్ళాడు డబ్బులు కట్టి బయటకు వెళుతున్నాడు అంత పిచ్చి ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు బహుశా అసలు వాడు రెండోసారి కనపడటమే మా ఇద్దరి మధ్య ఏదో రాసి దానికి నిదర్శనంగా భావించిన నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదలుచుకోలేదనుకుంటాను వాడి వెనకే గేటు దాకా వెళ్ళాను ఎక్స్క్యూజ్ మీ వాడు అప్పటికే మెట్లు దిగుతున్నాడు కింద మెట్టు మీద వెనక్కి తిరిగాడు వాడి కళ్ళు ఉన్నట్టుండి పిలిస్తే హడలిపోయిన కళ్ళతో తిరుగుతాడు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూడటానికే ఒక్కోసారి ఉన్నట్టుండి ఊరికే పనేం లేకపోయినా పిలిచేదాన్ని నా సొంత మెత్తులో నేను నవ్వుతుంటే వాడి ఉడికిపోతూ ముద్దు ముఖం నేను ఆ పుస్తకం కోసమే వెతుకుతున్నానండి వాడి చేతుల్లో ఉన్న మూడో నాలుగో పుస్తకాలు చూపించి ఏది అని అడిగాడు ఆ పుస్తకాల్లో రెండో కాపీ ఉండదనుకున్న పుస్తకాన్ని చూపించాను ఏమనాలో తెలియక అవునా అన్నాడు ఇంకో కాపీ ఉందేమో చూడండి అన్నాడు అడిగానండి లేదన్నాడు మీరేం అనుకోకపోతే మీ నెంబర్ ఇస్తారా మీరు చదివాక తీసుకుంటాను ఆన్లైన్లో దొరకొచ్చేమోనండి అన్నాడు మొహమాటంగా నాకు అవన్నీ అలవాట్లేదు ప్లీజ్ అయోమయంగా చూశాడు మళ్ళీ ఇచ్చేస్తానండి చదవగానే అది కాదండి మనకేం పరిచయం లేదు కదా పుస్తకం కోసం మళ్ళీ కలుస్తారా అని దేముందండి చేసుకుంటే అదే అవుతుంది ఒకే పుస్తకం కోసం ఇంత కొట్టుకుంటున్నామంటే మన టేస్ట్లు కొంచెం కలవచ్చేమో వాడు ఎక్కడ ఉంటాడో అడిగాను ఇందిరానగర్ అన్నపూర్ణ గుట్ట దగ్గర ఉంటాడట ఇంటి దగ్గర దింపేస్తా రమ్మని కారు ఎక్కించుకున్నాను కారులో మాట్లాడుకున్నాం వాడు ఎంఎస్సీ అవగానే తాడేపల్లిగూడల్లో రైలెక్కి సినిమాలకు పాటలు పాడదామని హైదరాబాద్ వచ్చాడు మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అట్టడుగున స్ట్రగుల్ అవుతున్నాడు గెటాన్ కావడానికి అడపాదడప ఆర్కెస్ట్రాలో పాడతాడు క్యాటరింగ్కి వెళ్తుంటాడు ఫ్రెండ్స్ యూసఫ్ గూడలో పెట్టిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కౌంటర్ దగ్గర కూర్చుంటాడు పాటలు పాడే అవకాశం అయితే రాలేదు కానీ రెండు మూడు అడ్రస్ లేని సినిమాలకు పాటలు రాశాడు సో హీ ఈజ్ ఎన్ ఆర్టిస్ట్ ఇందిరానగర్లో ఒక నాపరాళ్లు పరిచిన కారు దూరని సందు ముందు వాణ్ణి దింపాను వాడు నాలాగే పుస్తకాల్లో మాత్రమే తారసపడే ఎన్నో అరుదైన సన్నివేశాల్ని సినారుయోల్ని జీవితం నుంచి ఆశించే హోప్లెస్ రొమాంటిక్కే కనుక ఎవరో తెలియనావడా ఇలా కారులో వాణ్ణి ఇంటి దగ్గర డ్రాప్ చేయడమనే అనుభవంలోని అరుదైనతనాన్ని పైకి కనబడనివ్వకుండా మామూలుగా ప్రవర్తించడానికే ప్రయత్నించాడు దిగేటప్పుడు కిటికీలోంచి వంగి థ్యాంక్స్ చెప్పి వెనుతిరిగి తన నీరెండ లోకంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలా మొదలైంది వెళ్లిన రెండో రోజే కాల్ చేశాను వారం ఓపిక పట్టి కలిశాను చాలా మాట్లాడేసుకున్నాం రాత్రిళ్ళు నా గది బాల్కనీలోనూ అర్ధరాత్రిళ్ళు నా రగ్గు కింద సాగే ఫోన్లలో కాలం కరిగిపోయేది సాయంత్రాలు పార్కుల్లోనూ ఎవరూ పట్టించుకొని దేవాలయాల్లోనూ కలుసుకునేవాళ్లం రోజులన్నీ సూర్యుడి కాంతుల్లోనూ ఆకులతో ఆడుకునే గాలిలోనూ గడిచిపోయేవి నాన్న చనిపోయాక హఠాత్తుగా దిగిపోయిన బాల్యం మళ్లీ మాధవరాకుతో ఈ మధ్య నిడివిలో అసలేమీ జీవితం గడవనట్టుగానే తిరిగి కొనసాగుతున్నట్లు అనిపించేది కొన్ని విషయాల్లో అతను అచ్చంగా నాన్నకు ప్రతిబింబం ఒక మృదు గంభీర వ్యక్తిత్వంగా ఆడదాని మనసుని అబ్బరంగా కాచుకోగల మగాడిగా మున్ముందు ఎదగబోయే అతనిలోని ఆ అంశల్ని నేను బీజరూపంలోనే గుర్తించాను అవి నా మనస్సుని మర్చిపోయేలా చేసేవి నేను నలభై దాటిందాన్నని అప్పుడప్పుడు గుర్తొచ్చి సిగ్గేసేది కాని అది నాకు మాత్రమే గుర్తొచ్చేది వాడెప్పుడూ అది ఎత్తి చూపించేలా ప్రవర్తించలేదు వాడు వయసుకి మాత్రమే ఇరవైల్లో ఉండేవాడు మనసుకి నాకు సరిజోడు కలిసిన నెల రోజులు కనుకుంటా ఒకరోజు శ్రీశైలం ప్రయాణం పెట్టుకున్నాం వంతులుగా డ్రైవ్ చేసుకుంటూ ఆగాలనిపించిన చోట ఆగి ఒక్కోసారి ఊరికే దారిలో తారసుపడ్డ ఏదో ఒక ఊరి వైనం వచ్చి చాలాసేపు అక్కడ అలా కారు ఆపేసి ఆ స్థలంలో మాకు తట్టి తట్టకుండా తాకిన ప్రయాణ స్వభావం ఏదో పూర్తిగా ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నిద్రగన్నేరు నీడలు మా కారుమించి వెనక్కి జరిగిపోతోంటే కబుర్లలో కాలం తెలియకుండా కాలం తెలియకుండా ఇట్టే జరిగిపోతోందే అన్న గుబులుతో కారు వేగం నలభై దాటనీయకుండా సాగిపోయాం ఘాట్ రోడ్ ఇంకా ఎక్కకముందు దూరంగా రంగులేని కొండలు ఆహ్వానిస్తూ కనపడుతున్న చోట సూర్యుడు వంగి చల్లని నీడలు భూమంతా పాకే వేళ కారు విశ్రాంతికి ఆపాం సంభాషణ ఏంటో గుర్తులేదు కానీ అది వాడు నన్ను ముద్దు పెట్టుకునేదాకా తెచ్చింది అది సహజంగా జరిగిపోయిందది మేమిద్దరం అనే ద్వంద్వం ఇంకా మిగిలి ఉండటానికి మా మధ్య నడుస్తున్న ఆ సెక్చువల్ టెన్షనే కారణమని ఇద్దరికీ అనిపించింది దాన్ని తొలగించుకోవటానికి అన్నట్టు దాన్ని దాటేశాం రాఘవ్ నాలో మార్పును గమనించాడు కనీసం ఒక చూరు కింద కలిసి ఉంటున్న పుణ్యానికైనా మోయాల్సిన మొహమాటపు బంధాన్ని కూడా నేను పట్టించుకోకపోవడం అతనికి గమనింపుకు వచ్చింది పైగా అతను నేను ఇంకా ఒకే ఇంటిలో కలిసి ఉండటం మాధవలో ఎలాంటి ఇన్సెక్యూరిటీల్ని తెస్తుందో అని భయపడి కాపోలు నేను రాఘవ్కి మరింత దూరంగా మసులుకునేదాన్ని ఆ దూరాన్ని ఆ దూరాన్ని అక్కడ లేని మాధవ్కి నిరూపించడానికి నా మాటల్లో రాఘవ్ మీద మరింత ద్వేషం చూపించేదాన్ని ఆ ద్వేషం ఎప్పుడో ఎలాగో నిజంగా నాలో ఇంకిపోయి నిజంగానే ద్వేషించడం మొదలుపెట్టాను బాగా చీలిపోయిన బట్ట ఎండలో ఎండితే ఎలా పీలికలుగా ఊడొచ్చేస్తుందో అలాంటి పీలికల బంధం మిగిలింది చివరికి కానీ నేను లెక్క చేయటం మానేశాను ఊడితే ఊడింది అన్నట్టు కొన్నిసార్లు అతని ముందే మాధవ్తో ఫోన్లో మాట్లాడేదాన్ని జంటగా మా భవిష్యత్తు అసలు ఏమిటన్నది మాధవ్ నేను ఆలోచించే లోపలే నెలలు గడిచిపోయాయి అసలు మొదట్లో ఆ అవసరమే కనిపించలేదు నెలలు గడిచే కొద్దీ అవినావభావం అంతకంతకు గాఢమైపోవటం వలనే మా ఇద్దరికీ జంటగా ఒక భవిష్యత్తు ఉండి తీరాలన్న అవసరం కనిపించిందేమో వైపు నుండి వాడికి ఏమీ లేవు కానీ నేను మొదట్లో డెఫినిటివ్గా ఏది చెప్పేదాని కాదు రాఘవ్ నాకు ఒక లెక్క కాదు విడాకులు ఇచ్చేయచ్చు కానీ స్వప్న దానికో భవిష్యత్తు ఉంటుందా అమ్మ తనకన్నా పదిహేనేళ్ల వయసు తక్కువ వాడితో ఉంటుందంటే అదంతా పక్కన పెట్టినా ఏమని నేను వాడి మీద ఆధారపడగలను ఇంకా తన లక్ష్యపు నిచ్చెన మొదటి మెట్ల మీదనే ఉన్నాడు ఈ శంకలన్నీ తలెత్తడం మొదలుపెట్టాక వాడితో ఉన్న సమయమంతా వాడి మాయలో బాగానే గడిచేది కానీ వాడితో లేనప్పుడు మాత్రం తలనొప్పి పుట్టించే ఆలోచనలు చుట్టుముట్టేవి ఒక్కసారి అనిపించేది వాడు మా బంధాన్ని కేవలం ఒక ఆంటీతో సరదాగా కొన్నాళ్లు గడపడంగా స్వీకరించిన బాగుండేదేమో అని కానీ వాడు అలా కాదు వాడు అలా కాదు కాబట్టే దీని గురించి నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను కానీ రాను వాడిలో ఒక భావి పట్ల ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిన అవసరం కనిపించసాగింది మొదట్లో నేను దాన్ని నిరాకరించలేదు క్రమేణా అవ్యక్తమైన సమ్మతి కూడా చూపించాను చివరకు మా ప్రణాళికలు సుదూరంగా మెటీరియల్ రూపంలో మినుకు మినుకుమనటం కూడా మొదలయ్యింది స్వప్న ఇంకోన్నేళ్లలో ఎలాగో ఇల్లు వదిలి బయటి లోకంలో తన జీవితం తాను చూసుకుంటుంది తర్వాత రాఘవ నేను కలిసి ఉండటం అనేది అర్ధరాహిత్యానికి సజీవ నిర్వచనంలా మిగలటమే రాఘవకి పెద్ద తేడా ఏం ఉండదు తన పేర్న ఆస్తులున్నాయి ఉంటే తర్వాత పెళ్ళి కూడా చేసుకునేవాడనుకోను నా పేర్న పెళ్ళప్పుడు ఇచ్చిన ఆస్తులు కొన్ని ఊళ్ళో తమ్ముడు వాటిని చూసుకుంటున్నాడు అవి సరిపోతాయి నాకు మాధవ్కి ఇలా ఆలోచించేదాన్ని ఇదంతా ఎలా సాధ్యమని ఆలోచించానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది ఆ ప్రపంచం చాలా దూరం జరిగిపోయాక అలా దూరం జరిగిపోయే రోజు త్వరలోనే ఎదురయ్యింది ఒకరోజు పొద్దున్నే ఏదో పనిలో ఉండగా రాఘవ బిగ్గరగా పిలిచాడు వెళ్లేసరికి అతను స్వప్న గదిలో ఉన్నాడు మామూలుగా మేము ఎవరం తన గదిలోకి వెళ్ళాం ఏమి ఇక్కడ ఉన్నావు అని అడిగాను అతను స్వప్న మంచం మీద కూర్చున్నాడు ఏదో దాచుకున్న ముఖం పెట్టుకుని నా ప్రశ్నకు బదులుగా అన్నట్టు లేచి వెళ్ళి గోడకున్న అల్మారా తెరిచాడు అందులో స్వప్న బట్టల కింద ఉన్న ఒక నల్లని గుడ్డ బయటకు లాగాడు అదేమిటో వెంటనే అర్థం కాలేదు ఏంటిది బట్టల షాపు సేల్స్మెన్లా దాని నా ముందు విప్పిపరిచాడు అదో బురక అయితే నీకు అర్థం కావట్లేదా దానికి బురకా తొడుకునే అవసరం ఏమై ఉండొచ్చో ఛా ఫ్రెండ్దై ఉంటుంది ఇది నేను రెండు రోజుల క్రితమే చూశాను దాన్ని ఫాలో అయ్యాను అతను చెప్తున్న కొద్దీ నా కాళ్ళు చల్లబడ్డాయి పక్కన కుర్చీలో కూలబడిపోయాను స్కూల్ అయ్యాక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆలస్యంగా వస్తోంది కానీ నిజానికి ఎవరో టీవీ ఛానల్లో కెమెరా అసిస్టెంట్గా పనిచేస్తాడట వాడి బండెక్కి దుర్గం చెరువు వైపు వెళుతోందట రాఘవ స్వప్నని ఆ రోజు మామూలుగా ఇంటికి రానిచ్చి తర్వాత రోజు పొద్దున్నే ముందే కనుక్కున్న ఆ కుర్రాడి ఇంటికి వెళ్ళి అక్కడ వాణ్ణి కారెక్కించుకుని మార్బుల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి కొట్టాడట బెదిరించి పంపించాడట ఇప్పుడే అక్కడి నుంచి తిరిగి వచ్చాడు ఈ విషయాన్ని చెప్పి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు అసలు నువ్వు పదహారేళ్ల ఆడపిల్లకి తల్లివేనా నీ ఫోన్లు నీ షికార్లు నీ వెదవేషాలు అంటూ నాకు కోపం రాలేదు ఇక్కడ అతను నన్ను బోనులో నిలబెట్టింది భారీగా అయితే నేను లెక్క చేసేదాన్ని కాదు సంజాషి ఇవ్వాల్సిన బరువు కూడా ఫీల్ అవ్వను కానీ నన్ను నేను ఎప్పుడూ ఒక మంచి అమ్మగానే చూసుకుంటూ వచ్చాను అతను అంత తిడుతున్నప్పుడు కూడా నాకు అవేమీ వినిపించలేదు నా స్వప్న అన్నీ నాకు చెప్పుకుంటూ నన్ను ఒక అందమైన అమ్మగా ఐడియల్గా ఊహించుకునే స్వప్న నా నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇంత దూరమైపోయిందో కూడా తెలియని స్థితిలో హఠాత్తుగా నన్ను నేను చూసుకోవాల్సి రావటం రాఘవ తన అక్కసంతా తీర్చుకున్నాడు అతని భార్య నన్న స్పృహ ఎప్పుడూ మాధవ్తో నా అనుబంధాన్ని దోషభావం వైపు నెట్టలేకపోయింది కానీ స్వప్న తల్లినన్న స్పృహ ముందు ముఖ్యంగా తల్లిగా నా అసమర్థత ఇలా బయటపడ్డాక ఆ బంధాన్ని నేను ఏ రకంగానూ సమర్థించలేకపోయాను నన్ను నేను సమర్థించుకోలేకపోయాను ఆ నిశ్శబ్దాన్ని ఆసరా తీసుకుని రాఘవ చాలా రెచ్చిపోయాడు ఏమన్నా పడ్డాను కానీ స్వప్న ఇంటికి రాగానే మీద పడి కొట్టాడు స్వప్న తప్పు దొరికిపోయిందల్లా ఏం నిలబడలేదు ముందు నా అల్మారాలో చేయి పెట్టడానికి నువ్వెవడమని దెబ్బలాడింది వాణ్ణి ప్రేమిస్తున్నానంది రాఘవ మరింత రెచ్చిపోయాడు ఇక నేను నిశ్శబ్దంగా ఉండలేదు అతన్ని నిలువరించడానికి నా దగ్గర ఆధారాలున్నాయి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేట్టు మాట్లాడాను అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా స్వప్నని దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడాను తను ఆ కుర్రాడిని గురించి చాలా చెప్పింది అవి నా వయసు మైలురాయి దగ్గర నిలబడి చూస్తే చాలా సిల్లీ రీజన్స్ ప్రేమించటానికి ఎలా ఏం చేశానన్నది అంతా అక్కడ అనవసరం కానీ వాడు నిజంగా ఏంటో నిరూపించి నిరూపించాననుకొని స్వప్నను మళ్లీ నాకు దక్కించుకోవడానికి నెలపట్టింది స్వప్న ఒక ఆరేళ్లలో తన జీవితం తాను చూసుకోగల స్థితికి వచ్చేస్తుందిలే అనుకున్నానే కానీ ఆ ఆరేళ్ల జీవితం తనకి ఎంత ముఖ్యమో గుర్తించలేకపోయాను కానీ ఆ గుర్తించే స్థితి ఎప్పుడైతే వచ్చిందో మాధవ్తో నా అనుబంధం ఎప్పటికైనా చేరగల పర్యావసానాల్ని నిజాయితీగా వాస్తవ లోకపు ప్రమాణాలతో తోచగల స్థితి కూడా వచ్చింది ఎప్పటికైనా స్వప్న దీన్ని ఒప్పుకోగలుగుతుందా స్వప్న సంగతి వదిలేస్తే చుట్టూ సమాజం ఎక్కడికో పోయి అడవిలో అయితే బతకలేంగా చివరికి నా కుటుంబం వాళ్ళేమనుకుంటారు ఇలా వాస్తవం ఒక వెనక్కి పోని కెరటంలా నన్ను కమ్మేసింది నెమ్మది నెమ్మదిగా మాధవ్తో మాట్లాడే వేలు చాలా తగ్గిపోయింది ఫోన్లు కట్ చేయడం మొదలుపెట్టాను చివరికి ఇదిగో ఒకరోజు తిన్నగా నా కాలేజీకి వచ్చేస్తే ఇక తప్పలేదు కారు నడుపుతున్నంతసేపు నేను రోడ్డుని అతిశ్రద్ధగా చూశాను నా వైపే చూస్తున్న వాడి కళ్లల్లోని అపురూపం అటు చూడకపోయినా తెలుస్తూనే ఉంది కాలేజీ పక్కన కాలనీలో ఈట్ స్ట్రీట్ లాంటిది ఉంది ఒక చిన్న డెడ్ అండ్ సందు దాన్ని మొత్తం ఒక రెస్టారెంట్ వాళ్ళు అద్దెకు తీసుకున్నారు సందు మొత్తం ఆల్ఫాల్ట్ పరిచి పెద్ద రంగుల గొడుగులు కింద నాలుగేసి కుర్చీలతో టేబుల్ దూరం దూరంగా వేశారు రాత్రుళ్ళైతే ఆ చోటు చాలా సందడిగా ఉంటుంది మేం వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి చాలా తక్కువ మందున్నారు కారు పార్క్ చేసి ఇద్దరం ఓ గొడుగు కిందకి చేరి కూర్చున్నాం ఏమన్నా తింటావా అడిగాను తల నిశ్శబ్దంగా అడ్డంగా ఊపాడు నాకు ఊరికి ఎదుట కూర్చుని జడ్జ్ చేయాలనిపించటం లేదు నాకు ఆకలి వేస్తుంది మెనూ తిరిగేసి వేటర్ని పిలిచి ఏదో ఆర్డర్ ఇచ్చాను అప్పుడు కళ్ళల్లోకి చూశాను ఏంటి ఏమీ లేదన్నట్టు కళ్ళెగరేసి నువ్వే చెప్పు అన్నాడు నేను డిఫెన్సివ్ క్షణాల్లో మరీ అఫెన్సివ్గా స్పందిస్తాను ఏమీ లేకపోతే ఎందుకు నా పని చెడగొట్టడానికి ఆఫీస్ దాకా వచ్చావు ఏమీ లేనిది నా దగ్గర నీ దగ్గర కాదు నీ లోపల ఏదన్నా నా పట్ల ఉంటే కక్కేయి దాచుకుని ఇలా చేయకు బాధగా ఉంటుంది ఎలా చేస్తున్నా ఫోన్ ఎందుకు అటెండ్ కావటం లేదని అడిగాడు నేను చెప్పటం మొదలుపెట్టాను స్వప్న గురించి జరిగిన విషయం అంతా చెప్పాను అతను ఊరికే కూర్చుని విన్నాడు నా కళ్ళల్లోకి చూస్తూ చివరికి అన్నాడు విడిపోవలసిన అవసరం ఏముందని స్వప్నం జీవితంలో సెటిల్ అయ్యేదాకా ఎదురు చూస్తానని అతను దీనికి కూడా సిద్ధపడ్డాకనే నాకు అర్థమైంది నా అడ్డం స్వప్న కూడా కాదు నా అడ్డం సమాజం ఇది ఎటూ చేరలేని బంధం ఈ బంధాన్ని నిలుపుకోవాలంటే ఎన్నో ఎదుర్కోవాలి మగవాడిగా అతనికి పర్లేదు ఆడదానిక నన్ను నేను ఆ స్థానంలో ఊహించుకోలేకపోతున్నాను కానీ ఈ వేరే అభ్యంతరాలేమీ అతనికి చెప్పలేదు అతన్ని దూరం చేసుకోవటానికి నా అమ్మతనమే ఒక ఆదర్శవంతమైన కారణం అనిపించింది మిగతావన్నీ భయాలు అతని నెట్టేయడంలో నేను ఆదర్శవంతంగా మాత్రమే కనబడదలుచుకున్నాను భయస్థిరాలిగా కాదు నేను నీకు ఏదీ ప్రామిస్ చేయలేను మాధవ్ స్వప్న నాకు ముఖ్యం ఇది దాని లైఫ్లో చాలా ముఖ్యమైన సమయం నేను దాంతో ఉండాలి దాన్ని పెంచాలి చదివించాలి మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేయాలి మంచోణ్ణి చూసి పెళ్లి చేయాలి దానికన్నా మహా అయితే పదేళ్లు పెద్దవాడివి నిన్ను పక్కన పెట్టుకుని కన్యాదానం చేయలేను కదా అది చాలా నీచం నీకెందుకు అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు ఈ వాదన తిరుగులేనిదని నాకు తెలుసు కానీ వాడికి నా మనసు నాకన్నా బాగా తెలుసు నా భయాలు నా పిరికితనాలు అన్నీ తెలుసు తిరుగులేనిది కనుకనే ఈ వాదన ఎన్నుకున్నానని కూడా బహుశా తెలుసు కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇక నేను జవాబు చెప్పలేని ప్రశ్న తీసుకొచ్చాడు మరెందుకు దీన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చావు ఇక్కడి దాకా నిన్ను నన్ను ఎవరూ తీసుకురాలేదు మనం వచ్చాం కలిసి వచ్చాం అంతే అవును కానీ ఊరికే ఎవరిదారిన వాళ్ళని నడుస్తూ రాలేదు కదా ఈ ప్రయాణంలో కొన్ని ప్రామిసెస్ ఒకరికొకరు చేసుకున్నాం అన్నీ మాటల ద్వారా జరిగేవే కాదు మన ప్రతి పనిలోనూ ఒక ప్రామిస్ కూడా ఉంటుంది అలా నేనేదో నిన్ను నట్టేట్లో ముంచినట్టు మాట్లాడద్దు నన్ను నేను ముంచుకుంటున్నాను నీకేన్రా నీ ముందు జీవితం ఉంది నువ్వు బాగుంటావు మున్ముందు ఇదంతా మహా అయితే ఓ ముళ్ళు దిగిన సలుపు అంతే దయచేసి అలా సముదాయిస్తున్నట్లు మాట్లాడకు బెట్టర్నెస్ ఈజ్ బెటర్ విడిపోతున్నప్పుడైనా నా వంతు డిగ్నిటీ నాకు మిగిల్చు ఇంకేమనగలను వాడికి సముదాయంపైనా అందుతోంది మరి నాకు అదీ లేదు ఇంకా అన్నాడు ఎన్ని ఊహించుకున్నాన్రా అప్పుడంతా నాతోనే ఉన్నావు కదా ఇద్దరం కలిసే కన్నాం కదా కలలు మరో జవాబులేని ప్రశ్న ఇది కానీ ఎంతసేపని బోను నిలబడగలను అసహనం పెట్రెగింది అవన్నీ కలలేరా నీకు అవి సరిపోతాయి నీకు ఇంకా బాధ్యత అంటే ఏమిటో తెలియదు ఊరికే రూపం పాడులేని ఆశల్ని జేబులో పెట్టుకుని రోడ్ల మీద తిరిగేస్తూ జీవితం గడిపేయచ్చు అనుకుంటున్నావు జీవితం అలా ఉండదు నాన్న ఇద్దరు కలిపి బతకడం అంటే అనుకుంటున్నావు ఎన్ని లెక్కల్లోకి వస్తాయనుకుంటున్నావు ఇప్పుడు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు బిల్లు కట్టాలన్నా నేనే కట్టాలి నీకు డబ్బులు బాధ్యతగా దాచుకోవడం అనే కాన్సెప్టే తెలియదు ఎలా పోషిస్తావు నన్ను పైగా మనం కలిసి బతుకుతాం అని ఊహలో ఏవో ఊహించుకోగానే సరిపోదు అది ఒక వాస్తవంగా ఈ కాలంలో ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య రియలైజ్ కాగలదా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడంటే పర్లేదు ఇంకో ఐదేళ్లు పోతే నిజంగానే నీకు అమ్మలా కనబడతాను నేను ఇరుగు పొరుగు దృష్టిలో అభాసుపాలు కాకుండా ఉండాలన్నా మన బంధానికి ఏదో ఒక అబద్ధపు ముసుగు వేయాలి నీకు కూడా ఇప్పుడు కనబడినంత అందంగా నేను ఎప్పటికీ కనబడకపోవచ్చు నా శరీరం నీకు ఇప్పుడు పనికి వచ్చినట్టుగా ఎప్పటికీ పనికి రాకపోవచ్చు చివరికి ఒక నా ఇంట్లో నేనుండగానే ఎవరినో నిన్ను తృప్తిపరిచేదాన్ని తెచ్చుకుంటావు ఇలాగే ఎన్నాళ్ళకి ఒక స్ట్రగులింగ్ ఆర్టిస్ట్ ఫోజ్తో కప్పిపుచ్చుకుంటావు జీవితంలో ఒంటరిగా నడవలేని నడిచి గెలవలేని అసమర్థతని నేను మాత్రం నువ్వు బయటకు వెళ్ళేటప్పుడల్లా నీ జుట్టు పాపిడి తీసి నీ జేబుని బరువైన పర్సుతో నింపి పంపిస్తుంటాను అదేనా నీ ఊహ బహుశా అందుకేనా నన్ను కావాలనుకుంటున్నావు మా వీట్కోలు నాకు కూడా బాధాకరమైనదే అని అతను ఒప్పుకోవాలనుకున్నాను కానీ ఈ బంధాన్ని హతం చేస్తున్న హంతక స్థానంలో నన్ను పెట్టి మాట్లాడుతుంటే ఎందుకో ఇలా ఉప్పెనలో నాలో ఇన్సెక్యూరిటీస్ అన్నీ బద్దలై బయటకు వచ్చేశాయి వాటిలో ఎన్నో చీకటి మూలల్లో నేను ఒంటరిగా పోరాడాను ఇప్పుడుగా నాకు వాడు అక్కర్లేదు వాడితో పాటు ఇవి అక్కర్లేదు అన్నీ బయటకు పారేశాను వాడి మీదకు విసిరేశాను వాడు నిశ్శబ్దమైపోయాడు కాసేపు ఏం మాట్లాడకుండా చివరికి జేబులోంచి రెండొందలు తీసి బల్ల మీద కొట్టినట్టు పెట్టాడు ఈ సారైనా బిల్లు నేను పే చేస్తాలే కుర్చీ వెనక్కు నెడుతూ లేచి నిలబడి థ్యాంక్ యూ ఇప్పుడంత బాధగా కూడా ఉండదు అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ క్షణంలో అది చివరి కలయకని వెంటనే గుర్తురాలేదు ఒక ఆడదాన్ని టేబుల్ ముందు ఒంటరిగా వదిలేశాడన్న చిరాకే ఉండింది కాసేపు కాన్షియస్గా ఎవరైనా చూస్తున్నారా అని అటూ ఇటూ చూశాను బిల్ పే చేశాను బయటకు వచ్చి కారు తలుపు తీస్తూ వాడు వైపు చూశాను జీవితంలో నేను ఎరిగిన ఏకైక ప్రేమానుభవం నన్ను విడిచి నడిచిపోతోంది దూరంగా చుక్కల అంతే అంతా కలిపితే ఇంతా రాశాక ఇందులో కదేముంది అనిపిస్తోంది నేను కొట్టిన దెబ్బకి తట్టుకోలేక వాడు తన ఒంటరి గదిలో ఉరేసుకున్నాడని చెప్తే కథకి సరైన ముగింపు ఉంటుందేమో లేదా కనీసం నేనే ఉరేసుకున్నానని ఈ కథ రాస్తోంది ఒక భూతమని చెప్తే అన్న కథకి మంచి ట్విస్ట్గా పనికొస్తుందేమో ఓ రకంగా ఈ రెండో మాట నిజమే ఐ ఆమ్ డెడ్ మోర్ ఆర్ లెస్ మరీ అంత పెద్ద ట్విస్ట్ అయితే ఏం లేదు కానీ ఓ చిన్న ట్విస్ట్ మాత్రం ఉంది అయితే స్వప్నను రక్షించానని అనుకున్నానో చివరికి వాణ్ణే స్వప్న ఆరు నెలల క్రితం ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంది పెళ్ళయ్యాక ఆ విషయం ఫోన్ చేసి చెప్పింది రాఘవ అది నా వరకు చచ్చిపోయిందాంతో సమానం అన్నాడు నేను మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను కుర్రాడు గౌరవంగానే మాట్లాడాడు కానీ వాడి మాటల్లో గెలుపు స్పష్టంగా కనిపించింది స్వప్నని బాల్కనీలోకి తీసుకువెళ్ళి ఏం కష్టం వచ్చినా అమ్మని నేనున్నానని మర్చిపోకని చెప్పాను అది నవ్విందంతే మాధవ్ ఇప్పటికీ అడపాదడపా ఏదో టీవీ ప్రోగ్రాంలలో పాడుతూ కనిపిస్తుంటాడు వాడి గొంతులో ఇప్పటికీ అదే ప్రాణం పెట్టి పాడేతనం కళ్ళు మూసుకుని లీనమైపోయి రాగాల్ని తన నరాల మీదే పలికిస్తున్నట్లుగా పాడతాడు ఏదో సీరియల్ అయిపోయాక స్క్రోలింగ్ టైటిల్స్లో వాడి పేరు సంగీత దర్శకుడిగా కూడా పడింది మొన్న మధ్య ఫేస్బుక్లో వెతికితే కనబడ్డాడు వాడి రిలేషన్షిప్ స్టేటస్లో ఇన్ రిలేషన్షిప్ అని ఉంది ఆత్రంగా ఫోటోలు వెతికాను ఏదో ట్రిప్పుకి వెళ్ళినప్పుడు తీసుకున్నావనుకుంటాను వెనకాల ఏదో పెద్ద రిజర్వాయర్ కనిపిస్తుంది ఆకాశపు అంచుదాకా పాకి వాడు ఎవరో ఒక అమ్మాయి భుజం చుట్టూ చేతులేసి నవ్వుతున్నాడు కెమెరా లెన్స్ వైపు చూస్తూ నా వైపు చూస్తూ